ప్రజల ఆశాజ్యోతి దివంగత శాసనసభ్యులు శ్రీ వంగవీటి మోహన రంగా గారి 77వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున రంగా గారి అభిమానులు, పేద ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు అధికారం ఉన్నా లేకపోయినా కూడా పేద ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలు బలి చేసుకున్నటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ వంగవీటి మోహన రంగా గారు. కులం కాదు, మతం కాదు, మానవత్వం ముఖ్యమనేటువంటి నినాదంతో తన జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేస్తూ భావితరానికి ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి వంగవీటి మోహన రంగా గారు రాబోయేటువంటి తరాల కోసం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడిగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో పేద ప్రజల సేవ చేయడం కోసం మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతాం. ఆయన పేరును చిరస్థాయిగా రాష్ట్రంలో నిలబడేటువంటి విధంగా ఒక మంచి గుంటూరు నగరంలో చిరస్మరణీయమైనటువంటి ఒక జ్ఞాపకాన్ని రాబోయేటువంటి రోజుల్లో తయారు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రంగా గారి ఘనమైనటువంటి నివాళులర్పిస్తా ఉన్నాం. రంగా గారి జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, పేదలు ఎక్కడున్నా కానీ వాళ్ళకి ఆపద అనేది తెలిస్తే నేనున్నా అని చెప్పేసి ఆ రోజుల్లో రంగా విజయవాడలో ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితం. పేదల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈ రోజున ఆయనకి కొత్తపేట సెంటర్లో రంగాబొమ్మ సెంటర్లో ఈ రోజున ఘన నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా రంగా గారిని స్ఫూర్తిగా, మరీ ముఖ్యంగా ప్రజాసేవలో ఉండే వాళ్ళు మొత్తం కూడా రంగా గారు ఎలాగా ప్రజా సేవ చేశారో, అధికారం ఉన్నా లేకపోయినా కానీ ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాలకి వెన్నుదన్ని పోరాటం చేసినటువంటి రంగా గారిని రాను రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రజాసేవ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక రోల్ మోడల్గా చూడాలని చెప్పి భావిస్తూ ఇలా ఇక్కడ మేమందరం కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. సెంటర్లో రంగా గారి 77వ జయంతిని నజీర్ గారి ఆధ్వర్యంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరం కలిసి జరుపుకున్నాం. ముఖ్యంగా ప్రజలకి, పేద ప్రజలకి ఏ అయితే అవసరాలు ఉన్నాయో పార్టీలకు అతీతంగా, అధికారాలకు అతీతంగా ఆయన ఆ రోజు సేవ చేశారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆయన యొక్క ఆశలతోటి స్ఫూర్తితోటి నడుస్తూ ఉంది. ఇలానే రాబోయే కాలంలో అందరం కలిసికట్టుగా ఉండి ఆయన స్ఫూర్తిని నిలబెట్టి నజీర్ గారు చెప్పినట్టుగా ఒక మంచి ఆయన చిరస్మరణీయంగా మనం గుర్తుంచుకునేటట్టుగా ఒక చిహ్నాన్ని మనకి గుంటూరు నగరంలో నిర్మించుకొని మన భావితరాలకి ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ ఇంకో అందరం కలిసి రంగా గారిని స్మరించుకుంటూ ఈరోజు ముందుకెళ్లాలని కోరుకుంటాం. ప్రజల ఆశాజ్యోతి, పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రాణానికి పణంగా పెట్టినటువంటి నాయకుడు, కుల మత పార్టీలకు అతీతంగా ఎంతో మంది అభిమానులు ఉన్నటువంటి నాయకుడు, కాపు కుల ఆరాధ్య దైవం. కాపుల యొక్క పోరాట స్ఫూర్తిని ఆయన నుంచే కాపులు నేర్చుకోవడం జరిగింది. ఆయన వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు కొత్తపేట రంగాబొమ్మ వద్ద ఎమ్మెల్యే గారు కానీ నాయకులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఆయనకి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటున్నాను.